నందమూరి తారక రామారావు 100వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ అంతటా మినీ మహానాడు వేడుకలను నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ జూలై 6వ తేదీన రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ప్రజలతో గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మదనపల్లిలో మహానాడు నిర్వహించే వేదికను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి న్యూ బైపాస్ రోడ్లోని స్థానాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడేందుకు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మినీ మహానాడు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉరితాళ్లు బిగించినట్టే అందుకే ఆ ప్రభుత్వానికి ఉరితాళ్లు వేస్తాం. రైతాంగం అందరం ఒకటి అవుతాం. ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్ గా జరుగుతూ పోతున్నాయి. ఇది మీకు ఒక సూచిక, ఒక సూచిక. ఆయన 2024 ఎలక్షన్ కానీ భయపడి ముందు పోవాలని కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. 23 ఎలక్షన్ పెట్టినా 24 ఎలక్షన్ పెట్టినా ఈసారి చిత్తూరు జిల్లాతో భారీ మెజారిటీలతో అన్ని నియోజకవర్గాల్లో చిత్తూరు అన్ని పార్లమెంట్లకు వెళ్ళి ముందుకు పోయే పరిస్థితి ఈరోజు వాతావరణం కనబడుతూ ఉంది. స్పష్టంగా రేపు కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సంవత్సరం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహించాలని అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు, ఆదేశాల మేరకు రాజంపేట పార్లమెంట్లో మినీ మహానాడు ఏర్పాటు చేయడమైంది. అది మదనపల్లి సెంటర్గా తీసుకొని ఈ పార్లమెంట్లో ఈ మినీ మహానాడు కార్యక్రమం 6వ తారీఖు సాయంత్రం 3 గంటలకు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఇక్కడ గొప్ప బహిరంగ సభ, మినీ మహానాడు కార్యక్రమం. ఈరోజు 3 సంవత్సరాల తర్వాత ప్రజా వ్యతిరేకతను మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను అన్యాయం చేస్తూ ఉంది. ఇది ప్రజలను అప్రమత్తం చేసి, జాగృతం చేసి, అవేర్నెస్ తీసుకురావాలనేది నాయకుడు ఆలోచన. 7వ తారీఖు కలికిరిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి 6వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు రాక సందర్భంగా ఈ పార్లమెంట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, క్యాడరు, ప్రతి ఒక్కరు, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మినీ మహానాడు కార్యక్రమాలు మొదలుపెట్టారు. రేపు జూలై 6వ తేదీ మదనపల్లిలో ఈ ప్లేస్లో సాయంత్రం 3 గంటలకి భారీగా మినీ మహానాడు జరగబోతుంది. సో దీనికి అన్నీ 7 ఈ పార్లమెంటులోని 7 నియోజకవర్గాల ఇంపార్టెంట్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ ఇక్కడ సమీకరణ జరుగుతుంది. 7వ తేదీ అక్కడ మనం కలికిరిలో 7వ తేదీ 7 నియోజకవర్గాలు బాబు గారు సమీక్ష చేస్తాడు. ఒక్కొక్క నియోజకవర్గం కార్యకర్తలను పిలిచి వాళ్ళతో క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత 2వ నియోజకవర్గం అంటే 7 నియోజకవర్గాలు పూర్తి చేస్తారు. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు బాబు గారు ఎక్కడికి పోయినా భారీగా జనం వచ్చి ఆశీర్వదిస్తున్నారు. దాంట్లో ఎక్కడ లోపం లేకుండా మినీ మహానాడు కూడా ఇక్కడ సొంత చిత్తూరు జిల్లాలో మంచి నాయకులందరూ వాళ్ళు మంచి టార్గెట్ పెట్టారు. ఒకటే ఇప్పుడు జనం వచ్చేదానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళకి ఏర్పాట్లు చేసినా చాలు స్వచ్ఛందంగా. ఇప్పుడు మొన్న మహానాడు చూసాం, మెయిన్ మహానాడు, వాళ్ళని తీసుకొచ్చేదానికి 10% మేము కృషి చేస్తే 90% జనం వచ్చేసేసినారు, బ్రహ్మరథం పట్టారు. ఈరోజు ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత అంత ఇంత కాదు. వాళ్ళు ఆఖరికి ముఖ్యమంత్రి జనంలోకి పోలేని పరిస్థితి. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగి ఎక్కడన్నా ఓపెనింగ్ పోవాలంటే సెక్యూరిటీ పెట్టుకొని షాపులు మోయించేసేసి పోలీసులు వేల మంది పోలీసు మధ్య పోవాల్సి వస్తూ ఉంది. 144 సెక్షన్ పెట్టుకునే పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రికి ఏర్పడింది. ఇప్పుడు బాబు గారికి ఎక్కడికి వచ్చినా ఆ జనం ఒత్తిడికి బాబు గారికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత అని చెప్పేసి మనవి చేస్తున్నాం. నిన్న మేము మద్వేల్లో రైతు పోరు కార్యక్రమానికి పిలిపించాం. వేలాది మంది, మేము ఊహించలే, వేలాది మంది వచ్చి ఆ కార్యక్రమానికి రైతుల హక్కుల కోసం పోరాడేదానికి మేము వెనుకుంటామని చెప్పి వచ్చి దాన్ని కూడా దిగ్విజయం చేశారు. ఈరోజు మేము రైతు పోరు కూడా 5 జోన్లలో పెడుతున్నాం. నిన్న
మొదటి రైతు పోరు బ్రహ్మాండంగా జరిగింది. మీటర్లు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఆయన కడప జిల్లాలో అది పరిస్థితి. మొన్న బాబు గారు కడప జిల్లాకు వచ్చినప్పుడు కమలాపురం అక్కడ ఉన్న పక్కన మైదుకూర్లో మీరు చూశారు లక్షల మంది జనం. కానీ ఒకటే మేము డిసైడ్ చేశాం, రైతు వ్యతిరేక కార్యక్రమాలు రాష్ట్రానికి అప్రతిష్ఠ తెచ్చే కార్యక్రమాలు.